ஓம் சக்தி. గురువడి శరణం, తిరువడి శరణం. మన మేల్మరువత్తూర్ సిద్ధుల పీఠంలో రెండవ రోజు మంగళకర నవరాత్రి మహోత్సవం. ఈరోజు స్వయంభూ అమ్మవారు వేపాకుతో మరియు తల్లి ఆదిపరాశక్తి అమ్మవారు ఎల్లప్పుడూ రక్షించే మహామారి అమ్మ అలంకారంతో కొలువై ఉన్నారు. తల్లి మహామారి అమ్మ వర్షపు దేవత, అంటే పొట్టులో ఉన్న బియ్యపు ముత్యంలా, మాటల్లో ఉన్న అర్థంలా, వేపాకులో ఉన్న ఔషధంలా అమ్మవారు తనను వేడుకుంటూ వచ్చే జనుల కష్టాలను మరియు బాధలను తీర్చుటకు తల్లి మహామారియమ్మ రూపంలో ఆశీర్వదిస్తున్నారు. అగ్నిలా జ్వలించే కిరీటం, ప్రకాశించే ముక్కుపుడక, పసుపు ముఖము, అమ్మవారి చతుర్భుజాలలో పైన ఉన్న కుడి చేతిలో నాగపాశంతో ఉన్న డమరుకం, పైన ఉన్న ఎడమ చేతిలో యమపాశం, క్రింద ఉన్న కుడి చేతిలో చిన్న ఖడ్గం, క్రింద ఉన్న ఎడమ చేతిలో అమృత కలశం, దీనితో పాటు అలంకరించిన వేపాకు కాపుతో అమ్మవారు అందానికే ఒక నిర్వచనంలా ఉన్నారు. సాధారణంగా ప్రజలు ఆటలమ్మ వంటి వ్యాధులు రాకుండా కాపాడమని ఈ అమ్మవారిని వేడుకుంటారు. 1000 కళ్ళు ఉన్న మారి తిరిశూలి మరువూరు నాయకియే, అమ్మా మారిముత్తియే, లోకంలో వరాలను ఇచ్చే మహామారి తల్లి, జనులను రక్షించే జగజ్జననియే, కరుణను ప్రసాదించుటకు స్వయంభూ అమ్మలా కొలువున్న అంబికయే, నీ పాదములకు శరణం అమ్మా, నీ పాదములకు శరణం. లోకాన్ని రక్షించే తల్లి, చేతిలో వేపాకు పట్టుకొని దివ్యవాక్కు చెప్పే తల్లి, తీరని రోగాలను తీర్చుటకు వేపాకుతో మంత్రించే తల్లి, నిన్ను వేడుకుంటూ వచ్చే భక్తులకు ఒక మార్గాన్ని చూపే తల్లి, వేపాకు అమ్మా వేపాకు, ఇది బంగారు అమ్మా వేపాకు. ఓం శక్తి.